Hi viewers, welcome to ET Entertainment Unlimited. మీరు నేను ఇప్పుడు ఇలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటున్నామంటే దానికి రీజన్ సోల్జర్స్. దేశ సరిహద్దుల్లో వాళ్ళు కాపలా కాయడం వల్లే మనం ఇప్పుడు ఇలా ఉంటున్నాం. అలాంటి సోల్జర్స్ చాలామంది ఉంటారు, కానీ హిస్టరీలో గుర్తుండిపోయే వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి ధైర్యవంతుడైన పర్సన్ మేజర్ సందీప్ కృష్ణన్. ఈయన లైఫ్ బేస్ చేసుకుని తీసిన సినిమానే మేజర్. అసలు ఇంతకీ ఈ మేజర్ ఎవరు? 26/11 అటాక్స్ జరిగిన రోజు అసలు ఏమైంది? బెంగళూరులోని మలయాళీ నాయర్ ఫ్యామిలీలో సందీప్ ఉన్నికృష్ణన్ పుట్టారు. తండ్రి ఇస్రో ఆఫీసర్గా పనిచేశారు. ఇకపోతే చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లోనూ చురుగ్గా ఉండే సందీప్ చదువుల్లో ఆటల్లో టాపరే. దీంతో అతడు మంచి అథ్లెట్ అవుతాడని ఫ్రెండ్స్ టీచర్స్ అనుకున్నారు. కానీ 1995లో సందీప్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో చేరారు. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ పట్టా అందుకున్నారు. 1999 జూన్ 12 ఐఎంఏలో పట్టభద్రుడయ్యారు. భారత సైన్యంలోని బీహార్ 7 రెజిమెంట్లో లెఫ్టినెంట్ జనరల్గా అపాయింట్ అయ్యారు. 1999 ఆపరేషన్ విజయ్ టైంలో శత్రుదేశ సైనికులు మనస్థావరాలపై బాంబులేస్తుంటే దానిని ఫేస్ చేస్తూ ఫార్వర్డ్ పోస్ట్ దగ్గర ఎదురు నిలిచారు. ఆ తర్వాత 2003 జూన్ 12 కెప్టెన్గా ప్రమోషన్ పొందారు. 2005 జూన్ 13 మేజర్గా పదోన్నతి సాధించారు. ఇండియన్ ఆర్మీలో అత్యంత కష్టమైన ఘటక్ కోర్స్ చేస్తున్న టైంలో ఇన్ఫ్రంటరీ వింగ్ కమాండో స్కూల్లో 2 సార్లు ఇన్స్పెక్టర్ గ్రేడింగ్ ప్రశంసలు పొంది టాప్లో నిలిచారు. గుల్మర్గ్లోని హై ఆల్టిట్యూడ్ వార్ ఫేస్ స్కూల్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. సియాచిన్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్తో పాటు చాలా చోట్ల పనిచేసి నేషనల్ సెక్యూరిటీ గార్డ్లో పనిచేసేందుకు సెలెక్ట్ అయ్యారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 2007 జనవరిలో NSC 51 స్పెషల్ యాక్షన్ గ్రూప్ ట్రైనింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. 2008 నవంబర్ 26 దక్షిణ ముంబైలోని బిల్డింగ్స్పై అటాక్ జరిగింది. తాజ్ హోటల్లోని ఉగ్రవాదులు చుట్టుముట్టారనే న్యూస్లు తెలిసిన వెంటనే మానేసర్ నుంచి 3 విమానాల్లో బ్లాక్ క్యాట్ కమాండోలు ముంబైలో ల్యాండ్ అయ్యారు. 100కి పైగా కమాండోలు తాజ్ హోటల్ని రౌండప్ చేశారు. 600కి పైగా రూమ్స్ ఉన్న తాజ్లో అటాక్ జరగడం వల్ల సీసీటీవీలు డిస్కనెక్ట్ అయ్యాయి. హోటల్ సిబ్బంది అంతా బయటకు వచ్చేయడంతో ఏ రూమ్లో ఎవరున్నారనేది కమాండోలకు తెలియలేదు. అప్పుడే ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్లోరిస్ మార్టిస్ ఓ రూమ్లో చిక్కుకుపోయారని కమాండోకి తెలిసింది. ఆమెని ఎలాగైనా సరే రక్షించి తీసుకొస్తానని మేజర్ సందీప్ మాటిచ్చారు. ఈ క్రమంలోనే మేజర్తో పాటు మరో 6 కమాండోస్ ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయ్యారు. మెట్లపై నుంచి వెళ్తుండగా సందీప్తో ఉన్న సునీల్ యాదవ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కమాండోలను కవర్ చేయటానికి కుడివైపు నుంచి ముందుకెళ్లి షూట్ చేసే వారిని వెనక వైపు నుంచి సందీప్ పట్టుకుందామనుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు, వచ్చిన వాళ్ళపై షూటింగ్ చేశారు. దీంతో ఓ బుల్లెట్ సందీప్ శరీరంలోకి దూసుకెళ్ళింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేజర్ కోసం వెళ్ళిన వాళ్లకు లాంచ్ దగ్గర నేలపై బాడీ కనిపించింది. అది మేజర్ సందీప్ బాడీ. కుడిచేయి నేలపై, ఎడం చేయి ఛాతీపై ఉన్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన శరీరంపై లెఫ్ట్ సైడ్ వెనక భాగంలో బుల్లెట్ దూసుకుపోయున్నాయి. తలపై నుంచి కూడా బుల్లెట్స్ వెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. తాను చివరగా వేసిన గ్రానైట్ పిన్ తన చిటికెన వేలికి ఉంది. 2 అడుగుల దూరంలో ఆయన వాకీ టాకీ పడింది. అంతకుముందు ఉన్నికృష్ణన్ టీం ఉగ్రవాదుల మూకను వసాబి రెస్టారెంట్ దగ్గరే ఆపేయడంతో సక్సెస్ అయింది. మీరు పైకి రావద్దు, నేను చూసుకుంటాను. ఇవి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నోటి నుంచి వచ్చిన ఆఖరి మాటలు. చివరి క్షణాల్లో ఆయన ఎంతటి ధైర్య సాహసాలు చూపించారో అనడానికి ఈ మాటే నిదర్శనం. ఆ తర్వాత నుంచి ముంబై అటాక్స్ గురించి ఎప్పుడు టాపిక్ వచ్చినా సరే మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి ప్రస్తావన ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమానే మేజర్. సందీప్ ఉన్నికృష్ణన్గా యంగ్ యాక్టర్ అడవిశేష్ నటించారు. నిజంగా సందీప్ ఇలానే ఉండేవారా అన్నంతలా అద్భుతంగా నటించారు. ఇది మేం చెప్తున్న మాట కాదు, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట. మరి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.